సీఎం కేసీఆర్ పర్యటనతో అయినా సమస్యలు తీరుతాయని గంపెడాసలతో ఉన్నారు కరీంనగర్ జిల్లావాసులు. వేములవాడ అభివృద్ది, ధర్మపురి పుష్కర ఘాట్లపై ప్రత్యేక శ్రద్దతో పాటు జిల్లాను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం చేస్తారన్న ముందస్తు సంకేతాలు వారిని మరిన్ని ఊహల్లోకి తీసుకెళ్తున్నాయి. కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, ధర్మపురిలను కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి జిల్లా ప్రజల్లో నెలకొంది. గత శివరాత్రికి మంత్రులు గాని చీఫ్ విప్ స్థాయి వ్యక్తి గాని అధికారికంగా ఉత్సవాలకు హాజరు కాకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వేములవాడని దర్శించి ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలతో వేములవాడ ఆలయ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఆలయ అధికారులు కలిసి ప్రతిపాదనలతో కూడిన నివేదికలు సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన వేములవాడకు వచ్చేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే నిజం కాబోతున్నది. అయితే వారు ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు స్వయంగా అవగాహన వచ్చే విధంగా ముందుగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అదేవిధంగా మన వేములవాడ నియోజకవర్గం, అదేవిధంగా వేములవాడ పట్టణం, ముఖ్యంగా వేములవాడ దేవస్థానం యొక్క సమగ్రాభివృద్ధి కోసం దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేయడం కొరకు అన్ని మరి కసరత్తులు పూర్తయినాయి. ధర్మపురి క్షేత్రంలోనూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లను సీఎం పరిశీలించనున్నారు. పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా పనులు ఆలస్యం కావడం, నాణ్యత లోపించడంతో దీనిపైన పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక క్యారిడర్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు అందుకు అనుగుణంగా ఉండొచ్చన్న భావన కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా రాజరాజేశ్వరం దేవస్థానము, అదేవిధంగా ధర్మపురి దేవస్థానము, కాళేశ్వర దేవస్థానము ఇది చాలా ఆహ్లాదకరంగా ఉండే టెంపుల్స్ కాబట్టి మరి ఇది టూరిజం శాఖ ఒక కారిడార్ సిస్టమ్గా ఏర్పాటు చేసి మరి నిత్యం వచ్చే వేలాది మంది భక్తులకు మరి పిల్లా పాపలతోని కుటుంబాలతో వచ్చే మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక కారిడార్ సిస్టమ్గా ఏర్పాటు చేసి అధునాతనమైన సౌకర్యాలతో ఈ దేవస్థానానికి ఏర్పాటు చేస్తే మరి ప్రజలందరికీ ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటూ వేములవాడ మరియు ధర్మపురి కాళేశ్వరాలను ప్రపంచంలోనే అత్యున్నత దేవాలయాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. ఇప్పటి వరకు పలు దేవాలయాల్లో పెద్ద దేవాలయాలు తెలంగాణలో అతిపెద్ద దేవాలయం అయినటువంటి వేములవాడ దేవాలయంలో ఇప్పటి వరకు టూరిజం శాఖ వారు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం చాలా బాధాకరం. సీఎం కేసీఆర్ వేములవాడ, ధర్మపురి ఆలయాలను కేవలం సందర్శించి అక్కడి ప్రతిపాదనలను, పనులను పరిశీలించి మాత్రమే వెళ్లిపోతారా, లేక ప్రజల ఆశలు, డిమాండ్లకు అనుగుణంగా చర్యలు చేపడతారనే దానిపై సందేహం నెలకొంది.